హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయలు ఒక పావు కేజీ, ఇవి ఇలా బాగా వాష్ చేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అంత సైజులో 1/2 స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడ వేసుకొని బాగా కలపాలి. చేతిలో అన్నా కలుపుకోవచ్చు. బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు వదిలితే దీంట్లో నీళ్ళు ఊరద్ది బాగా. ఈ టైంలో మంచిగా ఇలా స్క్వీజ్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఏంటంటే ఈ నీళ్ళు చాలా వరకు చేదంతా వచ్చేస్తుంది కాకరకాయలది. ఇలా మొత్తం స్క్వీజ్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని మనం ఒక గ్లాస్ అంత నీళ్ళు వేసుకొని కొంచెం చింతపండు గోలీ సైజ్ అంత వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. మధ్యలో అలా అప్పుడప్పుడు తీసి జస్ట్ ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు అన్ని ముక్కలు ఈక్వల్గా కుక్ అవుతుంది కదా. లేత కాకరకాయ అంటే త్వరగా కుక్ అయిపోతుంది. సో ఎప్పుడు ఉడికితే అప్పుడు తీసే ఆఫ్ చేయటమే స్టవ్. సో చూసారా, ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇలా చిల్లులు ఉండే గిన్నెలో వేసుకొని మంచిగా లైట్గా అలా ప్రెస్ చేయాలి. అప్పుడు ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే దిగిపోద్ది. ఇప్పుడు ఫ్రెష్ కడాయిలో 1/4 స్పూన్లు నువ్వుల నూనె, ఏ నూనె అయినా వాడచ్చు. మా మమ్మీ వాళ్ళు ఎక్కువ నువ్వుల నూనె అలా వాడతారు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ 1, వెల్లుల్లిపాయ జస్ట్ లైట్గా అలా దంచున్నారు, ఒక 10-15 వేసున్నారు. కరివేపాకు కొంచెం, జస్ట్ 1 నిమిషం అలా లైట్గా ఇలా ఫ్రై చేస్తున్నారు. ఇవన్నీ చిప్పట్లాడుతున్నాయి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఈ కాకరకాయలు మొత్తం వేసుకొని మంచిగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. లైట్గా రోస్ట్ అవుతుంది చూసారా. ఇంత సగం రోస్ట్ అయినప్పుడు ఈ టైంలో ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ వేస్తున్నాము. మంచిగా రఫ్గా కట్ చేసుకొని ఆల్మోస్ట్ సగం పైన రోస్ట్ అయింది కదా. సో ఇది ఫుల్ కుక్ అయినప్పుడు బాగా క్రంచీగా భలే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మంచి ఒక తాలింపుల పొడి రెసిపీ చూపిస్తాను. ఒక 1/2 కొబ్బరి పీసులు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, పుట్నాల పప్పు అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని 1-2 స్పూన్లు అంత వేసుకొని లాస్ట్ ఇంకేం ఆపుతాం కదా ఫ్రై అయితే ఆ టైంలో వేసేసుకొని జస్ట్ 1 మినిట్ అలా ఫ్రై చేస్తే ఎమ్మి కాకరకాయ ఫ్రై తయారైపోద్ది. సాంబార్లోకి, రసంలోకి, జస్ట్ రైస్లో అలా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.